హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్స్. ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. శ్రీరామ నవమి స్పెషల్ ఈరోజు పానకం వడపప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పానకం ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా అరకప్పు బెల్లాన్ని ఒక హాఫ్ లీటర్ వాటర్లో కరిగించి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనం ముందు వడగట్టుకుందాం. ఎందుకంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇలా వడగట్టుకున్నాం కదా, ఇందులో ఒక నిమ్మకాయ. నేను ముందుగానే నిమ్మకాయ రసం తీసి పెట్టుకున్నానండి. హాఫ్ లీటర్కి ఒక నిమ్మకాయ పడుతుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒక చిటికెడు ఉప్పు. ఇప్పుడు మిరియాల పౌడర్ యాడ్ చేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, శొంఠి డ్రై జింజర్ పౌడర్ ఇది కూడా ఒక పావు టీ స్పూన్, ఇలాచీ ఒక 3-4 ఇలాచీ ఇలా దంచి వేసుకోవాలి. పచ్చకర్పూరం కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి. పచ్చకర్పూరం చాలా చిన్న పీస్ ఇలా నలిచి వేసుకోవాలి, లేకపోతే ఘాటు ఎక్కువైపోతుందండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో ఒక 5-6 తులసి ఆకులను క్లీన్ చేసి పెట్టుకున్నాను నేను ముందుగానే. ఇలా కట్ చేసి ఎంత వీలైతే అంత చిన్నగా ఇలా తుంచి వేసుకుంటే సరిపోతుందండి. అందుకే పెడతారు. చూడండి, మన పానకం చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు వడపప్పు తయారు చేసుకుందాం. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నేను ముందుగానే పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాం. వడకట్టుకున్నాం కదా వాటర్, ఇప్పుడు ఇంకొక బౌల్లోకి వేసుకుందాం. బెల్లం ముక్క. మన వడపప్పు కూడా రెడీ అయిపోయిందండి.